హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాగ్రఫీ క్లాస్. గత క్లాస్లో మనకు ఇండియన్ జాగ్రఫీ గురించి, అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీ గురించి, అక్కడ ఉన్న టాపిక్స్ ఏవుతున్నాయో వాటి గురించి మనం స్టడీ చేసాము. సో ఈరోజు నుంచి మనకు రీజనల్ జాగ్రఫీ స్టార్ట్ అవుతుంది. రీజనల్ జాగ్రఫీలో ఏపీ జాగ్రఫీ, అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ రెండింటిని సపరేట్గా స్టడీ చేస్తాము. సో ఫస్ట్ ఈరోజు నుంచి మనకు ఏపీ జాగ్రఫీ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అనేది మనకు స్టార్ట్ అవుతూ ఉంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏపీ జాగ్రఫీ గురించి తెలుసుకునేటప్పుడు కొంతవరకు దీన్ని హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఇక్కడ ఈ పదాలు ఎలా వచ్చాయని చెప్పేసి కొంత సమాచారం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకు దీని మీద చాలా కథలు ప్రచారాల్లో ఉన్నాయి. దానికి సంబంధించి ఒకటి చెప్తాను నేను మీకు. ఇందులో భాగంగా మనకు, సో ఇక్కడ మనకు గతంలో అంటే ప్రాచీన కాలంలో ఆర్యుల్లోని కొన్ని తెగలు, ఆర్యులు చాలామంది ఉన్నారు. ఆర్యుల్లో ఒక రకమైన తెగల వాళ్ళు ఏం చేశారంటే, వారు ప్రత్యేకంగా మనకు భారతదేశం మధ్యలో ఉన్న వింధ్యా పర్వతాలను దాటి బయటకు వచ్చారు. సో వింధ్యా పర్వతాలు, వింధ్యా సత్పురా అనేది భారతదేశానికి మధ్యలో ఉంటాయి. భారతదేశానికి మధ్యలో ఉన్న ఆ వింధ్యా పర్వతాలను దాటి ఏం చేశారంటే, ఒకవైపు కింది వైపుకి వచ్చేసారు. సో వచ్చేసే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఒక ప్రాంతంలో నివసించారన్నమాట. సో దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారంటే, దాన్ని ప్రత్యేకంగా, సో ఆ ప్రాంతాన్ని దాటి వచ్చిన దాన్ని చీకటి ప్రాంతం అని, లేదంటే అంధకార ప్రాంతం అని ఆ రోజుల్లో పిలిచేవారు. ఎందుకంటే ఆర్యుల కాలంలో మనకు భారతదేశానికి సంబంధించి ప్రత్యేకంగా భారతదేశంలో అంటే ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ మంది నివసించేవారు. దక్షిణ భారతదేశంలో జనాభా అనేది లేదు. సో ఆ విధంగా వారు అంధకారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏమని పిలిచారంటే, అంధులు అని పిలిచారు. సో ఆ విధంగా అంధకారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళను అంధులు అని, ఆ తర్వాత వాళ్ళు కాలక్రమేణా ఒక భాషను కూడా డెవలప్ చేసుకున్నారు. సో ఆ విధంగా మనకు స్టార్టింగ్లో దాన్ని తెలుగు అని, తర్వాత కాలక్రమేణా అదే తెలుగుగా మారడం జరిగింది. సో ఇది ఒక ప్రచారంలో ఉన్న ఒక కథ. అంటే మనకి ఇక్కడ దేని గురించి చెప్తున్నామంటే, ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా వచ్చిందంటే, అంధకారంలో నివసించిన ప్రజలు కాబట్టి వాళ్ళు ఏమని పిలిచారంటే, అందులు అని పిలిచారు. ఆ అందులు కాస్త కాలక్రమం ఏమైపోయిందంటే, అందులు ఆంధులు అందులు అని చెప్పేసి ఆంధ్రులుగా, తర్వాత ఆంధ్రప్రదేశ్గా మారడం జరిగింది. సో ఆ విధంగా వారు డెవలప్ చేసుకున్న భాష తెలుగు అని, తర్వాత కాలక్రమేణ తెలుగు అని ఇలా మారడం జరిగింది. తెలుగుకి ప్రత్యేకంగా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పటము, అదేవిధంగా తెలుగుని ఏమంటారంటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఆ విధంగా అంటే తెలుగు అనేది చాలా స్వీట్గా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే తమిళనాడులో కూడా తెలుగు ఎక్కువగా మాట్లాడతారు, కన్నడ వాళ్ళు కూడా తెలుగు చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. సో ఆ విధంగా తెలుగు అనేది మనకు ఇక్కడ అంత ఈజీగా ఉంటుంది, నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇది మనకు ప్రచారంలో ఉన్న ఒక కథ ఫ్రెండ్స్. అంటే అందులు అనే పదం ఏదైతుందో దాని నుంచే రావడం జరిగిందని చెప్పేసి ఒక కథ ప్రచారంలో ఉంది. సో ఆ విధంగా మనకు అదే కాలక్రమేణ ఆంధ్రప్రదేశ్ అనేది ఆ విధంగా మారడం జరిగింది. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇందులో మనం ముఖ్యంగా గమనించినట్లయితే 1956 లో మనకు దేవర్ కమిటీ ప్రకారము నవంబర్ 1 లో మనకు ఇక్కడ ఒక రాష్ట్రం ఏర్పడింది. దాన్ని విశాలాంధ్ర అని, లేదా ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తూ ఉంటారు. సో ఆ విధంగా దానికి ఉన్న ప్రత్యేకత, భాషా ప్రతిపదికం ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను, విశాలాంధ్రను చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకు నవంబర్ 1 అది ఏర్పడింది. అయితే ఇక్కడ మనకు 6 దశాబ్దాల తర్వాత కొన్ని కారణాల వల్ల, సో ఇక్కడ ఉన్న సోషల్ ఇష్యూస్ కావచ్చు, ఎకనామికల్ ఇష్యూస్ కావచ్చు, పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, సో అన్ని రకాల కారణాల వల్ల ఏమైపోయిందంటే, ఇక్కడ సుమారు 6 దశాబ్దాల తర్వాత విశాలాంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. సో ఆ రాష్ట్రం విడిపోయి 2014 జూన్ 2 29th స్టేట్ ఆఫ్ ఇండియా, 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సో ఈ విషయము మనందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ మనం గమనించినట్లయితే, దానికంటే ముందు మనకు 1953 వాంచు కమిటీ ప్రకారము మనకు ప్రత్యేకంగా ఇక్కడ అంటే ఇది ఏదైతే ఉందో దీని ప్రకారము తమిళనాడు నుంచి మనకు, తమిళనాడు నుంచి ఏపీ అనేది విడిపోయింది. సో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయింది. అప్పుడు వాంచు కమిటీ యొక్క రికమెండేషన్ల ప్రకారము 11 జిల్లాలతోనే ఆంధ్రప్రదేశ్ అని ఏర్పడింది. అప్పుడు రాజధానిగా కర్నూలు అనేది ఉండేది. ఆ తర్వాత కాలక్రమేణా కొన్ని సంవత్సరాల తర్వాత 1956 ఏం చేస్తారంటే, 1956 యాక్ట్ ప్రకారము
హైదరాబాద్ స్టేట్ ఏదైతుందో హైదరాబాద్ స్టేట్ ని కూడా ఇందులో మెర్జ్ చేశారనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ మూడు ముఖ్యమైన వాటిగా చెప్తూ ఉంటారు. అంటే 1953లో తమిళనాడు జోడిపోయింది, 1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపేయడం జరిగింది. 1953లో ఏర్పడినప్పుడు ఇక్కడ మనకు కర్నూలు రాజధానిగా ఉండేది. ఆ తర్వాత మనకు 1956లో దేవాల కమిటీ ప్రకారము సో మనకు ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్తూ ఉంటారు. అంటే భారతదేశంలో భాషా ప్రాతిపదిక నేర్పిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని కీలకమైన ఘట్టాలని వీటిని చెప్పుకోవచ్చు. వీటి గురించి మీకు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా చాలా డీటెయిల్గా వస్తుంది. అక్కడ జరిగిన సంఘటనలు కావచ్చు, అంటే తేదీలతో సహా రోజులతో సహా వస్తూ ఉంటుంది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అంత డీటెయిల్గా అవసరం లేదు, కొంత ప్రాథమిక సమాచారం అవసరం కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ పాయింట్ అంటే ఇంతకుముందు చెప్పింది ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా వచ్చిందంటే అక్కడ ఉన్న అంధులు లేదా ఆ పదం నుంచి వచ్చింది. దాని తర్వాత ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అనేది కాలక్రమణంగా ఏర్పడడం జరిగింది. సో ఈ విధంగా మనకు 2014లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్, సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అయితుందో రాష్ట్రం యొక్క పునర్విభజన చట్టం ప్రకారము తెలంగాణ అనే కొత్త రాష్ట్రం కూడా ఇక్కడ ఏర్పడింది. సో ఫ్రెండ్స్ మనకు ఇందులో మొదటి చెప్పులుగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి మరియు విస్తరణ క్షేత్రీయ అమరిక గురించి తెలుసుకుందాము. ఈ ఉనికి మరియు క్షేత్రీయ అమరికలో భాగంగా మనం గమనించినట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ అనేది ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య ఉంటుంది చాలా ముఖ్యమైనది. ఎగ్జామ్లో ఖచ్చితంగా ప్రశ్న అడుగుతూ ఉంటాడు దీని మీద. ఆంధ్రప్రదేశ్ అనేది మనం గమనించినట్లయితే 12 degrees 41 minutes నుంచి 22 degrees ఉత్తర అక్షాంశాల మధ్యను, అదేవిధంగా రేఖాంశాల పరంగా చూసినప్పుడు 77 degrees నుంచి 84 degrees 41 minutes తూర్పు రేఖాంశాల మధ్యలో ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఆంధ్రప్రదేశ్ పటాన్ని ఎప్పుడైనా సరే గమనించినట్లయితే సో ఇక్కడ మనకు పటం అనేది ఈ విధంగా అప్రాక్సిమేట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఏ ఆకారంలో ఉంటుంది అంటారు. సో ఫ్రెండ్స్ మనం దీన్ని కొంతవరకు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పటం ఏదైతే ఉందో ఇది ఎలా ఉంటుందంటే కీ తాళపుచ్చువ ఆకారంలో ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆకారం ఏమని చెప్తారంటే తాళపుచ్చువ ఆకారం అని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ అనేది మ్యాప్లో మనం గమనిస్తూ ఉంటాము. సో ఇండియా మ్యాప్లో మనం గమనించినప్పుడు సో తూర్పున బంగాళాఖాతాన్ని అనుకొని ఈ విధంగా ఒక తాళపుచ్చువ ఆకారంలో ఆంధ్రప్రదేశ్ అనేది విస్తరించి ఉంది. సో ఈ విధంగా మనకు ఏదైతే ఉందో దాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్ మనం ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దులు గమనించినట్లయితే ఇక్కడ మనకు అప్రాక్సిమేట్గా ఆంధ్రప్రదేశ్ అనేది ఈ పటం అప్రాక్సిమేట్గా ఈ విధంగా మనం గమనించినట్లయితే సో ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నదాన్ని తెలంగాణ రాష్ట్రంగా, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రంగా, సో మనకు ఉత్తరాన గమనించినట్లయితే కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన మనకు ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఒడిస్సా ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ కూడా ఉంటుంది. సో అంటే మనకు ఉత్తర భాగంలో మూడు రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఉన్నాయి. తూర్పున బంగాళాఖాతం ఉంటుంది, దక్షిణాన మనకు తమిళనాడు రాష్ట్రం ఉంటుంది, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం ఉంటుంది. సో ఈ విధంగా మనకు తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు ఇవన్నీ కూడా సరిహద్దు రాష్ట్రాలుగా విస్తరించి ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్స్లో ఏ రాష్ట్రం ఏ జిల్లాలతో సరిహద్దు కలిగి ఉంది ఇలాంటి ప్రశ్న ఇప్పుడు అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒడిస్సాతోని శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి, సో నాలుగు జిల్లాలు సరిహద్దుని కలిగి ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఒడిస్సా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఛత్తీస్గఢ్ తీసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్తో ఒకటే ఒక జిల్లా ఈస్ట్ గోదావరి సరిహద్దును కలిగి ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ తీసుకున్నట్లయితే తెలంగాణకు ఈస్ట్ గోదావరి సరిహద్దు ఉంటుంది, వెస్ట్ గోదావరి సరిహద్దు ఉంటుంది, కృష్ణా ఉంటుంది, గుంటూరు ఉంటుంది, కర్నూలు ఉంటుంది. మొత్తం ఇక్కడ ఐదు జిల్లాలతోనే ఇది సరిహద్దు కలిగి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఇక్కడ కర్ణాటక తీసుకున్నట్లయితే కర్ణాటకకు కర్నూలు సరిహద్దుగా ఉంటుంది, అనంతపురం సరిహద్దుగా ఉంటుంది, చిత్తూరు కూడా సరిహద్దుగా ఉంటుంది. సో ఈ విధంగా కర్ణాటక మూడు జిల్లాలతో సరిహద్దుని కలిగి ఉంటుంది. నెక్స్ట్ తమిళనాడు అనేది కేవలము చిత్తూరుతో మాత్రమే సరిహద్దును కలిగి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఒడిస్సా అనేది శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి నాలుగు జిల్లాలతో సరిహద్దు ఉంటుంది. ఛత్తీస్గఢ్ ఓన్లీ ఈస్ట్ గోదావరి, కేవలం తూర్పు గోదావరితో మాత్రమే సరిహద్దు కలిగి ఉంటుంది. తెలంగాణ విషయం గమనించినట్లయితే
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, కర్నూలు, అదేవిధంగా తెలంగాణకు ప్రకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు ప్రకాశం అనేది కూడా దీనికి సరిగ్గా అక్కడ కలిగి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఇన్ని జిల్లాలతో ఉంటుంది. నెక్స్ట్ కర్ణాటక అనేది కర్నూలు, అనంతపూరు, చిత్తూరులతో సరిహద్దు కలిగి ఉంటుంది. ఆ తర్వాత తమిళనాడు కేవలం చిత్తూరుతో మాత్రమే సరిహద్దు కలిగి ఉంటుంది. సో ఇవి సరిహద్దు రాష్ట్రాలు, అదేవిధంగా వాటి పక్కన ఉన్న జిల్లాలుగా చెబుతూ ఉంటాము. ఎగ్జాంపుల్ మనకు ప్రశ్న ఇవ్వచ్చు, అంటే